రైటిక ఇవాల్టి స్పెషల్ డిబేట్లో భాగంగా టాపిక్ చూద్దాం. రానా దగ్గుపాటి, సాయి పల్లవి జంటగా నటించినటువంటి విరాట పర్వం చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఆ చిత్ర నటి సాయి పల్లవి చేసినటువంటి కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేణు ఉడుగుల డైరెక్షన్లో తెరకెక్కినటువంటి మూవీ విరాట పర్వం జూన్ 17 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో అనుకోకుండా సాయి పల్లవి చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కశ్మీర్ పండిట్ల మారణ హోమం, గోహత్యలను లింక్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. ఆమెపై బజరంగ్ దళ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు సాయి పల్లవి ఏమనింది? ఆమె వ్యాఖ్యలకు బజరంగ్ దళ నాయకులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? విరాట పర్వం మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం వచ్చిన కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం మత సంఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్గా బండిలో ఆవును తీసుకువెళ్తున్నారు, బండిలో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడని కొంతమంది కొట్టేసి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు, మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను బాధించం. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు చిరికి చినికి గాలివానల తీవ్ర దుమారాన్నైతే లేపింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు వేణు ఉడుగులపై కూడా ఆయా పోలీస్ స్టేషన్లలో బజరంగ దళ నాయకులు కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. మహాభారతంలోని ఒక ఘట్టాన్ని నక్సలిజంతో జోడించి సినిమా తీశారు అనేటువంటి ఆరోపణ నేపథ్యంలో వేణు ఉడుగులపై కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బజరంగ దళ నాయకులు క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఇది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కానీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడినట్లు అవుతోంది, దీనిపై తరువాత స్పందిస్తాను అనేటువంటి మాట అయితే చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే రామ సత్యనారాయణ గారు మరొక ప్రొడ్యూసర్, అలాగే కస్తూరి శ్రీనివాస్ గారు డైరెక్టర్, ప్రముఖ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు కూడా లైవ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ప్రసన్న గారు నమస్తే అండి. ఏంటి సాయి పల్లవి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, లేకపోతే సగటు మనిషి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అనేటువంటి ధోరణిలో తను మాట్లాడినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం, ఎలా చూడాలంటారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఎవరైనా కూడా ఇండియన్ సివిలియన్స్, ఇండియన్ సివిలియన్స్ అన్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోబడి మనం ఉంటాం. తర్వాత మనం కొంచెం ఎదిగిన తర్వాత మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకుంటాం. మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా మన భారత పౌరులుగా మన బాధ్యత ఏంటి, మనది ఏంటి అనేది చాలా క్లారిటీ ఉన్నారు. సో కాశ్మీరీ ఫైల్స్, కాశ్మీరీ పండిట్స్ ఇష్యూ వచ్చినప్పుడు అది ఎంత ప్రాబ్లం జరిగింది ఏంటి అనే దగ్గర అది ప్రాబ్లం, దాన్ని కాదనే రైట్ ఎవరికి లేదండి. అక్కడ ప్రాబ్లం ఉండి మనం ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఇది తప్పు అని చెప్పడంలో కూడా తప్పు లేదండి. కానీ ఒక ప్రాబ్లంకి ఒక ప్రాబ్లంకి ముడిపెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సరే, మనం చూసుకుంటే బేసికల్గా మనం మనుషులం కాబట్టి అన్ని మతాలని మనం ఏ మతంలో ఉండ మంచినైనా మనం ప్రోత్సహించాలి, ఏ మతంలో ఉండ తప్పునైనా తప్పు అనాలి, మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. అంతవరకే సంబంధం కానీ మనం కాశ్మీరీ ఫైల్ సినిమా వచ్చింది, కాశ్మీరీ పండిట్లు ఇదని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఇది ఇదని చెప్పేసి కంపేర్ చేసి మాట్లాడటం అనేది సాయి పల్లవి మాట్లాడకూడదు, అది తప్పు. తను చెప్పదలుచుకుంటే డెఫినెట్గా తను చెప్పాల్సింది ఇలా ఈ గోవులు దానికి ఇలా చేసిన విషయం తప్పు అని చెప్పి దీన్ని ఈ తప్పుని ఖండిస్తూ విడివిడిగా తను క్లారిటీగా భిన్న మతాలు ఉండొచ్చు, భిన్న జాతులు ఉండొచ్చు, ముందు మనం మనుషులము, మనుషులుగా మనం కరెక్ట్గా ఉండాలి కదా అనే వరకు చెప్పి ఉంటే కరెక్ట్గా ఉండేదండి. కానీ దాన్ని అదేదో పిన్ పాయింట్ చేస్తే ఈ తప్పు ఆ తప్పు అని చెప్పి డెఫినెట్గా ఎక్కడుండ తప్పు. కాశ్మీరీ ఫైల్స్ 100% కాశ్మీరీ పండిట్లు అనుభవించారు, దానికి బాధలు పడ్డారు, ఆ బాధలు పడిన దానికి అక్కడ సినిమా వచ్చింది, కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది, దానికి దీనికి ఇంటర్లింక్ చేసి మాట్లాడతాం అనేది మాత్రం 100 రూపాయలు తప్పండి. అది ఎవరు చేసినా ఏ ఫీల్డ్లో వాళ్ళు చేసినా తప్పే. దానికి ఏదో సినిమా ఫీల్డా లేకపోతే ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఒకళ్ళు మాట్లాడితే ఎంటైర్ సినిమా ఫీల్డ్కి ఆపాదించడం, జ్యుడిషియర్లో ఎవరు మాట్లాడితే ఎంటైర్ జ్యుడిషియరీకి ఆపాదించడం అది కానీ అది వ్యక్తిగతంగా ప్రతి సాయి పల్లవి అభిప్రాయంగానే మనం చూడాలి, కానీ సినిమా ఇండస్ట్రీ అభిప్రాయంగా మనం చూడకూడదండి, అది తప్పు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ ఒక కాశ్మీరీ ఫైల్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఒక సినిమా వచ్చింది, సినిమా అఖండ విజయం సాధించింది. డెఫినెట్గా దాని బాధల్లో ఎంతమంది అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఢిల్లీ, అంటే దానిలో ఒరిజినల్ యాక్చువల్గా చెప్పండి మనం ఇక్కడ ఉండి చాలా ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ని వాడుకుంటూ మన ఇష్టాన్ని మాట్లాడుతూ మన ఇష్టాన్ని బతికేస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం మనం. కానీ అసలు కాశ్మీర్లో
అక్కడ మొత్తం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల రాజ్యాంగం ఒకటైతే కాశ్మీర్కు మాత్రం 6 సంవత్సరాల అసెంబ్లీ ఉండటం, కాశ్మీర్లో అన్ని చోట్ల కూడా మన భారతదేశ జెండా ఎగిరే పరిస్థితి ఉంటే కాశ్మీర్లో అక్కడ జెండా ఎగరపోవటం, అలాగే కాశ్మీర్లో కాశ్మీర్ అమ్మాయిని ఇండియన్ ఎవరన్నా పెళ్లి చేసుకుంటే ఆ ఇండియన్కి కాశ్మీర్లో ప్రాపర్టీ కొనుక్కోగలగటం కానీ ఆ కాశ్మీర్లో ఎలాంటి రైట్స్ కానీ లేకుండా వేరే దేశంగా అయిపోయిన ఒక పాకిస్తాన్కి, పాకిస్తాన్ ఆయన కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ ఆయనకి డ్యూయల్ మెంబర్షిప్ అంటే డ్యూయల్ సిటిజన్షిప్, అటు పాకిస్తాన్లోనూ సిటిజన్గా ఉండొచ్చు, ఇటు కాశ్మీర్లోనూ సిటిజన్గా ఉండొచ్చు, ఆయన మళ్ళీ కాశ్మీర్లో ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. ఒక ఇండియన్ ఏమో కాశ్మీర్లో ప్రాపర్టీ కొనుక్కుంటుంది లేదు, మళ్ళీ ఇది ఇండియాలో ఉండ కాశ్మీర్ వేరేది కాదు. మళ్ళీ పక్కన ఇంకో చోటు చూస్తే పిఓకే అంటాం, పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అంటే కాశ్మీర్ పాకిస్తాన్ది కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇంత క్లారిటీగా ఎంత ఉండి, ఇప్పుడు నేను రీసెంట్గా లడక్కి వెళ్ళానండి, లడక్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎంత ఇదవుతున్నారు, సైన్యం ఎంత కష్టపడుతుంది చూసుకుంటే మైనస్ డిగ్రీలలో కూడా వాళ్ళు 15 కేజీలు మోస్తూ భారతదేశం కోసం ఎంత కాపాడటం కోసం, అంటే మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉండటం కోసం అక్కడ సైన్యం ఎంత కష్టపడి ఎంత ఇచ్చేస్తుంది వాళ్ళు ఎంతమంది, అంటే వాళ్ళు నాతో మాట్లాడితే సార్ మేమైనా ఎవ్రీడే మినిమం ఒక మనిషి చచ్చిపోతాం, ఎవ్రీడే పాకిస్తాన్ నుంచి ఒక మనిషిని చచ్చిపోతాడు, పాకిస్తాన్ సైన్యంలో చచ్చిపోయిన వాడికి ఫ్యామిలీ ఉంటుంది, ఇండియన్ సైన్యంలో చచ్చిపోయిన వాడికి ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఫ్యామిలీ ఉన్నా కూడా మాకు జీతం ఇస్తుంది ప్రభుత్వం, మా ప్రాణానికి ఇస్తాను సార్, మేము బతికి ఇంటికి వెళ్ళగలిగితే దట్ ఈస్ బోనస్, లేదంటే మేము ఈ దేశం కోసం మా ప్రాణం ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం, ఈ దేశ మా ప్రాణం కోసం మా దేశం డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ డబ్బులు తగ్గట్టుగా మేము ఉంటామని చెప్పి ఎంతో బాధ్యతాయుతంగా ఒక పర్ఫెక్ట్గా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఎంత కష్టపడతా అంటే మనం ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నాం కదా, సుఖంగా ఉన్నాం కదా అని మన ఇష్టానికి మనం ఏదో ఒకటి మాట్లాడేసేయటం అనేది కరెక్ట్ విధానం కాదండి. అక్కడ పడే ఆ కష్టపడే వాళ్ళది 100% ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ చూడాలండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత ఇది చేస్తున్నారు, వాళ్ళ మూలంగా మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నాం అనేది తెలుసుకోవాలండి. తెలుసుకునే అక్కడ ఆ లడక్ ఆ ప్రాంతాలు ఎన్ని చూసుకుంటుంటే వాళ్ళల్లో ఉన్న దేశభక్తికి మనకి ఇక్కడ ఉన్న దేశభక్తికి చూసుకుంటే కొంచెం నాకే సిగ్గేసిందండి. వాళ్ళకి చాలా ఎక్కువ దేశభక్తి ఉందండి, ఎక్కువ దేశభక్తి ఉంది, భిన్న మతాలు అక్కడ ఏది ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు కూడా వాళ్ళకున్నంత దేశభక్తి మనకు లేదే అన్న ఫీల్ అయ్యాలండి. సో వాళ్ళకి ఆ కష్టం ఎంత కష్టపడుతున్నారు ఎంత ఇదవుతున్నారని చూసుకుంటే వాళ్ళ ముందు మనం ఎంత, సో ఇవన్నీ తెలుసుకుని మనం పద్ధతిగా ఉండాల్సిన బాధ్యత మనకుందండి. డెఫినెట్గా మనం అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్లో ఆలోచించి మాట్లాడితే సందర్భోచితంగా బాగుండేది అనేటువంటి 100% అయితే చాలామంది 100% కాకపోతే అది నేను అనేది ఏంటంటే ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగానే చూడండి కానీ వ్యవస్థకు ఆపాదించద్దు దయచేసి. అది ఇప్పుడు సాయి పల్లవి గారు మాట్లాడారు, మాట్లాడితే ఆవిడ వ్యక్తిగతంగా ఆలోచించండి, సాయి పల్లవి గారే మాట్లాడారు, సాయి పల్లవి గారిలో పరిశ్రమ లేదు, సో అలా వ్యక్తిగతంగానే చూసుకోవాలండి. ఎస్ రైట్ రైట్ అండి. ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ లిస్ట్ తురగ శ్రీరామ్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హీరోయిన్ మాట్లాడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీకి ఆపాదించకూడదు, వ్యక్తిగతంగా మాత్రమే దాన్ని చూడాలనేటువంటి విషయం కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్లో ఒక పబ్లిక్ ఫిగర్గా ఉంటూ ఆలోచించి మాట్లాడితే బాగుండేది అనేటువంటి విమర్శ. ఈ సందర్భోచితంగా మాట్లాడుంటే విడివిడిగా అంటే ఆ సంఘటనకి తగినట్లుగా ఆ సంఘటన సమయంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటన సమయంలో మాట్లాడితే బాగుండేది, కానీ రెండింటిని లింక్ చేస్తూ ఒకరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం అనేది సరికాదు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏంటి దీన్ని అందటినీ ఏ విధంగా చూడాలంటారు అసలు? కరెక్ట్ అండి, ఎవరు ఎవరు మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాలి. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని అనుమానాలు, ఇప్పుడు కేటీఆర్ గారు ఆ మధ్య కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏంటి అసలు ఈ కాశ్మీర్ ఫైల్స్ అనే అది సినిమా వచ్చిన తర్వాత అసలు బీజేపీ తనకు అనుకూలంగా ఎక్కడ పడితే అక్కడ సినిమాలు తీస్తుంది, బాలీవుడ్ లోను ఇంకా అనేక చోట్ల వీళ్ళ వాళ్ళని పెట్టి సినిమాలు తీస్తుంది, మొత్తం అంతా కూడా ఈ హిందుత్వం వ్యాప్తం చేయడానికి సినిమాలు తీస్తుంది అన్నట్లాగా మాట్లాడారు. అంటే ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో ఒకే రకమైన భావజాలాన్ని వ్యక్తం చేసే సినిమాలు వస్తే ఇలాంటి అనుమానం వస్తుంది. అది ఆ రోజు కేటీఆర్ గారికి వచ్చింది, అది తప్ప రైట్ అనేది మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఇలాంటి ఇలాంటి ఏదైతే హిందూ వ్యతిరేక భావజాలాన్ని, ఇందాక నేను హిందువులకు అనుకూలంగా భావజాలం గురించి కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడింది చెప్పారు. ఇప్పుడు హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ఎక్కువ కనబడుతుంటే అంటే ఫోకస్ అవుతారు వీళ్ళు జనరల్ గా. ఏంటంటే సినిమా వాళ్ళు మాట్లాడడం కానీ ఎక్కువ ఫోకస్ అవుతారు, మిగతా వాళ్ళకి తక్కువ ఫోకస్ ఉంటుంది.
సో ఇది వరుస పెట్టి వస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా. అందువల్ల ఇప్పుడు అనుమానం ఏమొస్తుందంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్ లో అని అది అనుమానం వస్తుంది. మన మిత్రుడు చెప్పింది చాలా కరెక్ట్, కానీ ఎవరిది వాళ్ళదే, ఎవరి ఎవరి పని వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. కానీ ఇప్పుడు చూడండి, సాయి పల్లవి ఇది మాట్లాడింది, మంచు విష్ణు గారు ఏమో ఆ మధ్య మన జిన్నా అని ఒక సినిమాని తీస్తే దాని దాంట్లో సమయం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్నటువంటి ఒక స్టంట్ అంటున్నారు శ్రీరామ్ గారు, దీని ఎలా చూడాలంటారు? మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్నటువంటి స్టంట్స్ అంటే చీప్ స్టంట్, చీప్ స్టంట్ డబ్బు అక్కల చీప్ స్టంట్. ఆ జిన్నా ఏంటండి, గాలి నాగేశ్వరరావు జిన్నా ఎట్ట అవుతాడండి అసలు? ఇంగ్లీష్ లో మినిమం నాలెడ్జ్ ఉన్న వాడికి, స్పెల్లింగ్ గురించి తెలిసిన వాడికి జిన్నా అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదని తెలుసు. రెండు ఎన్నెలు అక్కడ రావు దాంట్లో నాగేశ్వరరావులో. వీళ్ళకి జిన్నా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పైగా దాన్ని వెనకాలేమో తిరుమల కొండను పెట్టడం, ఏంటంటే దానికి ఏంటంటే తిరుపతిలో కుర్రాడు కదా అని చెప్పడం. అట్లాగా ఇలాంటి చీప్ అంటే ఈ పక్క చిన్న అని పేరు పెట్టడమే తప్పైతే ఆ దానికి సంబంధించి మళ్ళీ ప్రమోట్ చేసుకునేటప్పుడు తిరుమల కొండను పెట్టి దానిపైనుంచి వస్తున్నట్టు జిన్న అనేది వాడు వయస్సున సూర్యుడు లాగా వస్తున్నట్టు పెట్టడం. జిన్న అనేది ఎవరనేది అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ కి సంబంధించిన నాయకుడు, మనకి బద్ద వ్యతిరేకి, మనకి కొన్ని లక్షల వేల మందిని మనకి పార్సిల్ గా చంపేసి పార్సిల్ గా ట్రైన్ లో పంపించిన వ్యక్తి. అలాంటి పేరు పెట్టుకోవడమే వివాదం అనుకుంటే దానికి ఒక పనికి మాలిన ఒక సమర్థింపు చేసుకుంటూ మళ్ళీ దానికి మనం దేవదేవుడిగా పూజించే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కొండ మనం దారిలో ఇప్పుడు మనం తిరుపతి నుంచి వెళ్తూ ఉంటాం అండి. తిరుమతికి తిరుమలకి వెళ్ళడం అవసరం లేదు, మనం అందువే తిరుమల తిరుపతి నుంచి చిత్తూరు అలా వెళ్తున్నాము. మనం ట్రైన్ నుంచి కూడా దండం పెట్టుకుంటాం ఆ కొండ కనపడంగానే. అంటే ఆ కొండకి ఎంత మనం వాల్యూ చూస్తున్నాం. అన్నవరం ఇక్కడ అన్నవరం నుంచి అన్నవరం పక్క నుంచి స్టేషన్ లో ట్రైన్ లో వెళ్తున్నాం అనుకోండి, అన్నవరం దేవాలయం కనపడం కానీ దండం పెట్టుకుంటాం, ఆ కొండకి వాల్యూ ఇస్తున్నావా, ఇస్తున్నావా లేదా? అందువల్ల అలాంటివి ఏదైతే మనం పూజనీయమైన స్థలాలు ఉన్నాయో అలాంటి పూజనీయ స్థలాలని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని దాని మీద నుంచి పాకిస్తాన్ కి సంబంధించిన ఒక నాయకుడి పేరు దానికి ఒక సంబంధం లేకుండా దానికి ఒక సమర్థింపు చేసుకుని ఇలాంటి చీప్ ట్రిక్లు వరుస పెట్టి వస్తున్నాయి. కాబట్టి అక్కడ అక్కడ మంచు విష్ణు రావడం, ఇప్పుడేమో ఈ సాయి పల్లవి మాట్లాడడం, తర్వాత ఇందాకే ఒక డిబేట్ లో చూసి ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడి వస్తున్నా వేరే డిబేట్. ఇప్పుడు అదే ఇదే విరాట పర్వం సంబంధించి ఈ నక్సలైట్లు ఇదంతా కూడా ఇప్పుడు ఈ సందర్భంలో అవసరమా అని మహాభారతాన్ని మహాభారతంలోని ఒక ఘట్టాన్ని లింక్ పెడుతూ కూడా సినిమా తీశారని వేణు ఉడుగుల మీద కూడా బజరంగ దళితులు కేసులు పెడుతూ. ఇప్పుడు నక్సలైట్లు అడవిలో ఉండడానికి, పాండవులు అడవిలో ఉండడానికి సంబంధం పెట్టి లింక్ పెట్టి సినిమా తీస్తున్నారు, దానికి ఒక సమర్థింపు. ఇదే ఇదే విరాట పర్వం డైరెక్టర్ ని ఒక ఇంటర్వ్యూ కాదండి, ఒక చిన్న గేమ్ షో లాంటి దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, విరాట పర్వం పేరు పెట్టుకున్నారు కదా, ఆ విరాట పర్వం తీసిన ఆ సందర్భం విరాట పర్వంలో భారతంలో అర్జునుడికి ఒక పేరు ఉంది, ఏంటి ఆ పేరు అని చెప్పలేకపోయాడు. బృహన్నల అనే పేరు చెప్పలేకపోయాడు. ఆ సందర్భంలో పాండవులు అర్జునుడు ఏ పేరు పెడితే పేరుతో అక్కడ ఉన్నాడు విరాట రాజు దగ్గర అని అడిగితే క్వశ్చన్ చెప్పలేకపోయాడు. అంటే మినిమం నాలెడ్జ్ లేదు, విరాట పర్వం ఏంటి, భారతం ఏంటి, పాండవులు ఏంటి, కౌరవులు ఏంటి, దాని గురించి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకుండా ఏదో పెట్టేసామంటే పెట్టాం, అది కూడా ఎవరు హీరోనో హీరోయినో చెప్పలేకపోతే పని పర్వాలేదు. కానీ డైరెక్టర్ డైరెక్టర్ చెప్పలేకపోయాడు అంటే మినిమం సెన్సేషన్ కోసం, కంట్రోవర్సీ కోసం, సెన్సేషన్ కోసం, కంట్రోవర్సీ కోసం. అలాగే అలాంటి ఇన్స్పిరేషన్ లో ఉంటారు. మనమైనా చూడండి, మామూలుగా మనం మామూలుగా నడిచేళ్తాం, రెండు రోజులు జిమ్ లో జాయిన్ అయ్యి దండీలు బస్కిల్ తీసామనుకోండి, ఇలా ఇలా నడుస్తాం. అంటే మనకి ఏదో ఆల్రెడీ కండలు వచ్చేసినట్లాగా మనకే ఫీల్ అయిపోయి మనం అలా నడవడం మొదలెడతాం. అట్లాంటిది ఆ ఇమాజినేషన్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు సాయి పల్లవి ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా మాట్లాడింది, ఎందుకంటే అక్కడ కాశ్మీరీ పండితులు చంపింది టెర్రరిస్టులు, టెర్రరిస్టులు చంపిన దాన్ని నువ్వు వేరే వాటితో ఎలా పోలుస్తున్నావు? నువ్వు టెర్రరిస్టులు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? అది పాకిస్తాన్ నుంచి వస్తున్నా టెర్రరిస్టులు చేస్తున్న పని నువ్వు దేంతో పోలుస్తున్నావు? గోవులతో పోలుస్తున్నావు. నువ్వు మళ్ళీ గోమాత అంటున్నావు, గోమాత అని నీ నోటితో నువ్వు గోమాత అంటూ గోమాతకి సంబంధించి చెప్పిందని. ఎస్ శ్రీరామ్ గారు తను చెప్పిన దాన్ని వక్రీకరిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ. తను ఏం చెప్పిందంటే ఒక బండిలో ఆవుల్ని తీసుకెళ్తూ ఉంటే ఆవుల్ని తీసుకెళ్తున్నటువంటి బండిని నడిపేటువంటి డ్రైవర్ ఒక ముస్లిం, వాళ్ళు వచ్చేసి ఆ బండిని ఆపి ఆ ముస్లిం డ్రైవర్ని కొట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అది కరెక్ట్ అవుతుందా అనేటువంటిది తను చేసినటువంటి కామెంట్. దీని ఏం చెప్తాను, ఇప్పుడు రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో గోవుల్ని చంపకూడదు, గోవుల్ని కబేళాలకి పంపకూడదు అన్న చట్టాలు ఉన్నాయన్న నాలెడ్జ్ అమ్మాయికి ఉందా? నాలెడ్జ్ ఉంటే వాళ్ళు క్రిమినల్స్. అక్కడ మాట్లాడు, అక్కడ నువ్వు ముస్లిం అని చెప్తున్నావు, ముస్లిమా క్రిస్టియనా వాడు హిందువా అనేది కాదు. గోవుల్ని కబేళాకి తీసుకెళ్తున్నాడంటే వాడు క్రిమినల్.
ఆ క్రిమినల్ ని రే బాబు నువ్వు చెప్పండి నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి మనకి ఇప్పుడు మనం చూస్తుంటే మనకి ఈ మధ్య కాలంలోనే వరుస పెట్టి మనకి ట్రోల్ అవుతున్నాయి. ఏది ఈ గోవుల్ని తీసుకెళ్తున్న లారీ వాడు పోలీసులకి లంచం ఇస్తున్నాడు, ఆ లంచం తీసుకుని పోలీసు ఆ వ్యాన్ని వదిలేస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి